తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి మండలంలోని బోట్లగొంది గ్రామానికి చెందిన గిరిజనులు తమ గ్రామానికి చెందిన గ్రామకంఠం ఆక్రమణలకు గురైందని ఈ మేరకు సర్వే నంబర్ల ప్రకారం ఆ గ్రామకంఠాన్ని సర్వే ఇస్తే గిరిజనులకు ఆవాస స్థలాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కిర్రాబు మాజీ సర్పంచ్ భర్త లోసుల రాజబాబు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ గ్రామంలో సర్వే నెంబర్ 9/2 ప్రకారం వారాహి చిన్నరాజు ఆక్రమణలో ఉన్న గ్రామఖండాన్ని సర్వే చేయించాలని, తద్వారా గిరిజనులకు నివాస స్థలాలు, అనాది కాలం నుండి రైతులు పొలాలకు వెళ్లేందుకు బండి దారి ఉంటుందన్నారు. అది కూడా ఆక్రమణకు గురైందని, సర్వే చేయడం వల్ల పొంతదారి బయటపడుతుందని, తద్వారా రైతులు పండిన పంటలు పొలాల నుండి తెచ్చుకోవడానికి వీలు పడుతుందన్నారు. ఎన్నిసార్లు సమస్య విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామానికి చెందిన గిరిజన మహిళలందరూ ఎంఆర్ఓ వైవీ సుబ్రహ్మణ్యం ఆచారికి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలతో మేము మళ్ళీ అమ్మారావు గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు అమ్మారావు గారిని కలిసి మెమరాండం ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించిన ఆధారాలతో అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు సర్వే చేయించి ఇవ్వాల్సిందిగా సదరు ఆఫీసర్లను కోరుతున్నాము. అలాగే దీని మీద ఇప్పటికిప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన హౌసింగ్ కాలనీ కూడా ఇందులోనే కట్టుకోవడానికి అవకాశం ఉంది. పాతగా ఇప్పుడు ఉన్న గ్రామంలో దానికి అది అవకాశం లేదు. కారణంగా ఈ సర్వే నెంబర్ చేయించి దీన్ని సర్వే చేయించి మాకి మా గ్రామస్తులకి అప్పగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు తామరపు అనంతలక్ష్మి. మాది బొడ్లగొంది గ్రామం, కిర్రాబు పంచాయతీ, రాజమంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా గ్రామంలో గ్రామకంఠం అనేది కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా, కానీ ఇప్పటివరకు ఎవరు ఎటువంటి సమాచారం అయితే మాకు ఇవ్వలేదు. అదేవిధంగా మా గ్రామాల్లో కూడా గ్రామకంఠం గురించి అనేక సార్లు వాదనలు అవుతున్నాయి. అయితే అది వారాత్రి చిన్నరాములు అనే అతను, చిన్నరాజు అనే అతను దాన్ని సాగు చేసుకుంటున్నారు. ఆయనకి మా గ్రామస్తులకు అనేక సార్లు గొడవలు జరగడం అనేది అవింది. అదేవిధంగా 2 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఎటువంటి రెస్పాన్స్ అయితే మాకు అనిపించలేదు. మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి మా యొక్క సమస్యను మేము మళ్ళీ తెలియపరచాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మా బొడ్లగొంది గ్రామంలో ఒకే కుటుంబం అంటే ఒక ఇంటిలో 3 కాపురాలు ఉంటున్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు గ్రామకంఠం ఖచ్చితంగా వచ్చేటట్లు అధికార వాళ్ళు చేయాలని మేము ఈ మెమరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది. మా గ్రామస్తులు